ఆయుత చండీ మహాయాగం నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే ప్రారంభమైంది. 8:30 ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దంపతులు యాగశాలలోకి వచ్చారు. ఋత్వికులు, బ్రాహ్మణులు, నిర్వాహకులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు, కె తారక రామారావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సీఎం వెంట వచ్చారు. యాగశాలకు వచ్చిన సీఎంకు బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఋత్వికులతో కలిసి సీఎం యాగశాల ప్రదక్షిణ చేశారు. గవర్నర్ నరసింహన్ దంపతులు 8:45 యాగశాలకు రాగా వారికి ముఖ్యమంత్రి దంపతులు, ఋత్విజులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గరు ప్రార్థనతో చండీమాత విగ్రహం ముందు మొదటి రోజు కార్యక్రమం మొదలైంది. ముఖ్యమంత్రి దంపతులు, గవర్నర్ దంపతులు పూజలో పాల్గొన్నారు. గణపతి మహాపూజ, మహాసంకల్పం జరిగింది. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా గోపూజ, మహామంటప స్థాపనం, చండీ యంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ట, దేవతా ఆవాహనము, ప్రాణప్రతిష్ట, నవవరణార్చన, ఏకాదశ న్యాస పూర్వాక, సహస్ర చండీ పారాయణము, పంచబలి, యోగిని బలి, మహారుద్ర యాగ సంకల్పం, రాజశ్యామల మహారుద్ర పురశ్చరణ, చతుర్వేద యాగ ప్రారంభం, మహాసౌరము, ఉక్త దేవతా జపములు, మంత్ర పుష్పం తదితర కార్యాలు జరిగాయి. మహాప్రభా సింహాయ
श्रीजगदम्बार्पणमस्तु नमश्चण्डिकायै ॐ विष्णवे नमः।